కృష్ణా జిల్లా ప్రాంతంలో టీడీపీకి కీలక నాయకుడిగా ఉండి చక్రం తిప్పుతున్నటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమ్మహేశ్వరరావుకి పరిస్థితులు అనుకూలించట్లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు పార్టీ అధికారంలో ఉండగా చక్రం తిప్పినటువంటి ఆయన తన సామాజిక వర్గంతో పాటు దాదాపు అన్ని వర్గాల వారికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయారని భ్రమంలో బతికారని అంటున్నారు ఫలితంగా పార్టీలో ప్రతి ఒక్కరికి ఆయన శత్రు అయ్యారనే ఉన్నాయి చంద్రబాబు తనకి కీలక బాధ్యతలు అప్పచెప్పారు ముఖ్యంగా పట్టిసీమ నిర్మాణం పోలవరం బాధ్యతలు కాబట్టి తాను నెంబర్ టూ త్రీ ఫోర్ అనుకుంటూ నంబర్ల రాజకీయం చేశారు దీంతో ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఆయన లెక్క చేయలేదు కృష్ణా జిల్లా వరకు టీడీపీ పార్టీలో చూసుకుంటే ఎంతోమంది సీనియర్లు ఉన్న చంద్రబాబు లోకేష్ ఇద్దరు దేవుని ఉమాక్కే ప్రయారిటీ ఇవ్వడంతో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట రెచ్చిపోయారు ఇక ఇటు నియోజకవర్గం కూడా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి ఫలితంగానే దేవినేని ఉమా గత ఎన్నికల్లో గట్టి పట్టున్న మైలవరంలో పరాజయం పాలయ్యారనే అభిప్రాయం ఉంది పార్టీ ఓటమి తర్వాత దూకుడుగా ముందుకు వెళ్ళినా ఆయన ఎవరూ పట్టించుకోలేదు ఇక ఆ తర్వాత పార్టీలో పదవులు ఇచ్చిన తొలి జాబితాలో దేవినేనికి ఎలాంటి పదవి దక్కలేదు ఆ తర్వాత మాత్రం కీలక పదవిని దక్కించుకున్నారు ఇతర పార్టీలతో సమన్వయం చేసే బాధ్యతని ఉమాకి అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు దీంతో తన దూకుడికి అందరూ యాక్సెప్ట్ చేస్తారని దేవినేనుమా భావించారు కానీ అదేంటో ఇప్పుడు కూడా ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు మీడియా మీటింగ్లు పెట్టినా ఆయన పక్కన కూర్చునేందుకు ఎవరు ముందుకు రావట్లేదు దీంతో ఒంటరిగానే దేవినేనుమా ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు కృష్ణా జిల్లా టీడీపీలో ఇదే హైలైట్ అవుతుంది ఈ జిల్లాలో పర్యటనలు కూడా చోటా నేతలను వెంటేసుకుని తిరుగుతున్నారే తప్ప కొంత పేరున్న నాయకులు ఎవరో దేవినేనుమా వెంట రావట్లేదు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న ఉమాకి ఇతర పార్టీలతో టీడీపీని సమన్వయం చేసే అప్పు అప్పుచెప్పడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది పార్టీలో వారితోనే రెండు నిమిషాలు మాట్లాడలేని దేవుని ఉమా ఇతర పార్టీల నాయకులతో ఎలా సమన్వయం చేసుకుంటారని సీనియర్లు సైతం ప్రశ్నిస్తున్నారు అంతేకాదు తాను చెప్పేది తప్ప ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని వినడానికి ఇష్టపడరనే విమర్శలు కూడా దేవునేని ఉమాని మీద కనిపిస్తున్నాయని చెప్పాలి దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి మొత్తానికి దేవుని నోమా పరిస్థితి అడకత్తెరలో చెక్క మాదిరిగా తయారైందని పరిశీలకులు అంటున్నారు అయితే ఈ వ్యవహారాన్ని బేస్ చేసుకునే రివర్స్లో చంద్రబాబుకే దేవినూమా షాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు విశ్లేషకులు